ఓక్రిడ్ స్కూల్ కార్నివాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక సామాజిక దృక్పథం థీమ్తో నిర్వహించిన కార్నివాల్కు ఇన్ఛార్జిగా హిమాన్షు వ్యవహరించాడు. ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన 30కి పైగా స్టాల్స్తో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కార్నివాల్ ఈవెంట్లో ఓక్ జైల్, సైకిల్ ఫైటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్, కాన్సర్ట్స్తో తమలోని ప్రతిభను చూపించారు. ఇక ఈ కార్నివాల్కు ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. కార్నివాల్లోని స్టాల్స్ను పరిశీలించి హిమాన్షు అతని స్నేహితుల సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని అభినందించారు. ఓక్రిడ్ స్కూల్ క్రియేటివిటీ యాక్టివిటీ సర్వీస్ ప్రెసిడెంట్గా కార్నివాల్ను నిర్వహించిన హిమాన్షు తమ కార్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదన్నారు. తాను చదువుతో పాటు సామాజిక సేవకు సమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కార్నివాల్తో సమకూరే డబ్బులతో నానక్రామ్ కూడా చెరువును పునరుద్ధరిస్తానన్న హిమాన్షు తమ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. కాగా ఓక్రిడ్జ్లో ఎంతో ఘనంగా నిర్వహించిన కార్నివాల్ ఈవెంట్లో సినీ హీరోలు నిఖిల్, కిరణ్, అబ్బవరములు సందడి చేశారు. నేను క్యాస్నివల్ గురించి మాట్లాడే ముందు నేను క్యాస్ గురించి చెప్పాలి. క్యాస్ అనేది నేను చదువుకునే సిలబస్, ఐబీ ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్లో ఒక కోర్ కంపోనెంట్. క్యాస్ అనేది ఒక స్టూడెంట్కి కమ్యూనిటీ సర్వీస్ మీద కానీ ఎన్వైరన్మెంట్ మీద కానీ ఆ ప్యాషన్ అనేది స్టూడెంట్లో ఉన్న ప్యాషన్ని బయటకు తెచ్చే ఎలిమెంటే క్యాస్. దానికి 2021కి నేను 2022లో నేను ప్రెసిడెంట్ కావడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. దాంతోపాటు నేను ఇప్పుడు ఈ సంవత్సరం క్యాస్నివల్ కొత్తగా ఒక యునీక్ వేలో ఒక చాలా కొత్త దిశగా నేను తీసుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరం క్యాస్నివల్ 2016 నుంచి అవుతుంది, కానీ ఈ సంవత్సరం మేము ఏమనుకున్నామంటే క్యాస్నివల్ని ఈసారి కండక్ట్ చేస్తే మన స్కూల్ వారి కోసమే కాదు, బట్ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా మన కోసం ఈసారి వాళ్ళకందరినీ ఓపెన్ చేసి అందరినీ లోపలికి రానిచ్చి అందరినీ కూడా మా స్టూడెంట్స్ క్రియేటివిటీ లేకపోతే మా స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ చూపించాలని అనుకున్నాం. ఈ ఈవెంట్ని నేను ఏమంటానంటే అ బ్రిడ్జ్ బిట్వీన్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఎందుకంటా అంటే ఇట్లా ఎడ్యుకేషన్ ఎట్లా అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ స్టాల్స్ అని, ఈ స్టాల్స్ అన్నింటిలో కూడా మేము మా స్టూడెంట్స్కి ఆంటర్ప్రినర్స్, యంగ్ ఆంటర్ప్రినర్స్గా అయ్యే ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళకు డిఫరెంట్ కస్టమర్స్, డిఫరెంట్ బిహేవియర్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఇట్లా ఒక 100 రకాల మందిని కలుస్తారు, 100 రకాల మంది మాట్లాడాలి, బార్గెనింగ్ చేయాలి. సో బేసిక్లీ మా యంగ్ స్టూడెంట్స్ని మేము ఆంటర్ప్రినర్స్గా చేయాలనేది ఈ ఒక ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్. ఎన్వైరన్మెంట్ ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులన్నీ మాకు ఈ ప్రొసీడ్స్, మేము ఇంగ్లీష్ ప్రొసీడ్స్ అంటాము, ఆ ప్రొసీడ్స్ అన్నీ కూడా మా స్కూల్ ఎదురుగానే ఉన్న లేక్, నానాక్రమ్ కుంటా లేక్, ఆ లేక్ డెవలప్మెంట్కి చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మా స్కూల్ కొలాబరేట్ అయ్యి 50% అంటే సెక్యూరింగ్ అండ్ రెస్టోరింగ్ లేక్ ఏమో గవర్నమెంట్ సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద లేక్ గవర్నమెంట్ చేస్తుంది, మేమేమో రెస్టరేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, రివైవింగ్ ద లైఫ్ దట్ ద లేక్స్ లాస్ట్ అనే ఆస్పెక్ట్స్ మేము చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరు